మూలా నక్షత్రం ధనస్సు రాశికి సంబంధించినటువంటిది. అన్ని చరణాలు ధనస్సు రాశిలో ఉంటాయి. రాక్షస గణానికి సంబంధించినటువంటిది. లక్కీ స్టోను వైఢూర్యం, 3, 7 సరిపడ సంఖ్యలు. మంగళవారం, బుధవారం సరిపడ దినాలు అంటే రోజులు. ఆ తర్వాత వీళ్లలో మొదటి చరణం వాళ్ళు 7 రోజుల్లోపు శాంతి చేయించుకోవటం మంచిది. ఆ తర్వాత రెండవ చరణం వాళ్ళు 7 రోజుల్లో శాంతి చేయించుకోవటం మంచిదే. ఆ తర్వాత 3వ చరణం వాళ్ళు కూడా ఈవెన్ హోమాలు అవన్నీ కూడా చేయించుకోవటం మంచిదే. 4వ చరణం వాళ్ళకి మాత్రం ఎలాంటి దోషం లేదు. వీళ్ళు సాధ్యమైనంత వరకు ఈస్ట్ వైపు ఉండి నివసించడం అంత మంచిది కాదు. ఈ నక్షత్రంలో యూజువల్గా చాలా రిచ్ పీపుల్ ఉంటారు, ధనవంతులు చాలా ఎక్కువగా ఉంటారు. హానెస్ట్గా అంటే నిజాయితీ పరులై ఉంటారు, స్పిరిచువల్గా వేదాంత పరులై ఉంటారు. గాడ్ ఫియరింగ్ అంటే భగవంతుడు అంటే భయం ఉంటుంది వీళ్ళకి. ఒక ఆనందమైనటువంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని వీళ్ళ కోరిక కూడా ఉంటుంది. అదర్స్ను ఇతరులను బాగా గౌరవిస్తారు. ఆ తర్వాత ఇంకొకటి ఏదైనా కర్మకాండాలని వీటిని కూడా చాలా భక్తి శ్రద్ధలతో వీళ్ళు నిర్వహిస్తారు. ఆ తర్వాత వీళ్ళలో చాలా ప్రశాంతమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. రెస్పెక్టఫుల్ ఇన్ ది సొసైటీ, తప్పకుండా వీళ్ళు గౌరవాలను పొందేటువంటి పరిస్థితి ఉంది. 1వ చరణం వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా కోపం కలిగి ఉంటారు. స్టెబిలిటీ అంటే మైండ్ అనేది ఒక రకంగా ఉండదు. చపలచిత్తులు అంటే చంచలత్వం కలిగి ఉంటారు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేటువంటి స్వభావం వీళ్ళలో ఉంటుంది. 2వది మిడిల్ ఏజ్లో అంటే మధ్య జీవితంలో వీళ్ళ ఫాదర్ చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 2వ చరణం వాళ్ళకి ఫిజికల్గా చాలా బాగుంటుంది, అంటే ఆరోగ్యంగా ఉంటారు, ఎడ్యుకేటెడ్గా ఉంటారు, బాగా చదువుకుంటారు. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని చెడు అలవాట్లకి లోన్ అయ్యేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. 3వ చరణంలో పుట్టినటువంటి వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా చెడు సహవాసం, చెడు అలవాట్లకి దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఇది బాధ, ఒక భయంకరమైనటువంటి అలవాటు కూడా వీళ్ళల్లో ఉంటుంది. 4వ చరణంలో పుట్టినటువంటి వాళ్ళు యావరేజ్గా ఓ మోస్తరుగా చదువుతారు. తర్వాత వీళ్ళు చాలా రకాలైనటువంటి కష్ట నష్టాలని అనుభవిస్తారు. ఆ తర్వాత వీళ్ళలో ఏదైనా మెంటల్ అండ్రెస్ట్ అంటే ఒక్కోసారి డిప్రెషన్ కూడా లోన్ అవుతుంటారు. ఇలాగా వీళ్ళకి ఉంటుంది. అయితే అనుకూలమైనటువంటి నక్షత్రాలు మూలాకి ఏమిటనంటే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఈ నక్షత్రాలు అనుకూలమైనటువంటి నక్షత్రాలు. ఇప్పుడు మనం మూల నక్షత్రం గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా మునుముందు చాలా విషయాలు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. 10 మందికి షేర్ చేయటం అనేటువంటిది మీ బాధ్యత అని మాత్రం మర్చిపోకండి. సెలవు.